లేదు అరెస్ట్ ఈస్ట్ చంపారణ్ వెస్ట్ చంపారణ్ అనేది బీహార్ లో పన్నెండు ఓన్లీ బై వాక్ అయితే 4K నేపాల్ బార్డర్ ఉమామహేశ్వర నేపథ్యం ముఖ్యంగా మూడు విషయాలకు సంబంధించి. ఒకటి, ఆరులోవలో ఒక అమ్మాయికి సంబంధించిన అబ్సీన్ ఫొటోస్ అన్నీ కూడా నెట్లో పెట్టి అరెస్ట్ చేస్తుంటే దాని మీద ఆరులోవలో కేసు కట్టడం జరిగింది. దానికి సంబంధించి ఉమామహేశ్వరరావు అనే అతన్ని అరెస్ట్ చేస్తుంటే మనకి కిందటి నెల 22వ తారీఖున ఐ మ్యాజిక్లోన 68-69 lakhs వర్త్ ఆఫ్ ఐఫోన్స్ యాపిల్ తలకు ఇవి థెఫ్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే మనకి వాళ్ళు ఇక్కడ రక్కీ చేయడం, రక్కీ చేయకముందు విజయనగరంలో ఫెన్స్, అదేవిధంగా పవన్ పుత్ర అని, నెక్స్ట్ సంపత్ అని మన సౌత్ జైల్ రోడ్డు చావనపదం దగ్గర ఉన్న లాడ్జీలో దిగారు. 4 persons ఒక లాడ్జీలో, 5 persons ఒక లాడ్జీలో. వాళ్ళు 19th లాస్ట్ మంత్ ఉన్న సీసీ ఫుటేజ్లు ఇవన్నీ కలెక్ట్ చేసి మనం ఎవిడెన్స్ సేకరించి బీహార్లో మోతిహారి గోరాసహాని అనే విలేజ్ సంబంధించిన ముఠా అని గుర్తించడం జరిగింది. దానిపైన ఏంటంటే ఇక్కడ నుండి పార్థసారథి సీఏ గారు కొంతమంది వెళ్ళి ఇక్కడ నుండి మన సుపీరియర్ ఆఫీసర్ సిపి గారు, ఎస్పీ గారు, మన డీసీపీ గారు అందరూ కూడా అక్కడున్న ఎస్పీ గారితో అందరితో మానిటరింగ్ చేసుకొని అక్కడ అందులో ఒక ఎక్యూజ్ని ఐడెంటిఫై చేసి ఒకరిని తీసుకురావాల్సింది గంగామియాన్ అని వాడే వీడు. మిగతా 8 members ఆ ప్రాపర్టీ రికవరీకి సంబంధించి కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మహానాడు అయిపోయిన తర్వాత మళ్ళీ వాటికి కూడా టీమ్స్ వెళ్ళి వాళ్ళని కూడా పట్టుకోవడం త్వరలో జరుగుతుంది. వీళ్ళు ఈ ముఠా ఏంటంటే ఇంచుమించి 40-50 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర, గుజరాత్, అదేవిధంగా మన తిరుపతిలోన, నెక్స్ట్ కర్ణాటకలో కూడా అఫెన్సులు చేశారు. వాళ్ళు కూడా వెళ్ళారు టీమ్స్ అన్ని, కానీ ఇక్కడ విశాఖపట్నం నుండి వెళ్ళిన టీమే ముందుగా ఇన్ని పట్టుకోవడం తేవడం జరిగింది. ఈ ప్రాపర్టీ కూడా ఇంచుమించి నేపాల్ గట్ట వెళ్ళిపోయిందని సమాచారం. దాని మీద కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా త్వరలో ప్రాపర్టీ కూడా రికవరీ చేస్తాం. ఇది ఒక ఇష్యూ. ఇంకా మూడో ఇష్యూ ఏంటంటే నిన్న ఈ బీహార్కి సంబంధించి మనం లాడ్జెస్, ఈ మహానాడుకి సంబంధించి తీసుకున్న ప్రివెంటివ్ స్టెప్స్లో భాగంగా అంటే అన్ని లాడ్జెస్ కూడా